వెన్ ఐ లుక్ బ్యాక్ సార్ కాంబినేషన్ సినిమాలు అద్భుతంగా చేశారు సార్ ఇప్పుడు ఒక ఒక ఇద్దరు స్టార్స్ ని ఇద్దరు ముగ్గురిని కాంబినేషన్ లో పెట్టుకుని చేయడం అది ఒక రకంగా అప్పటికి ఒక కొత్త తరం ఒక కొత్త పంథ అని అనుకుంటున్నాను అయి ఉంటుందమ్మా అది ఎందుకంటే నేను కూడా ఇండస్ట్రీలో ఉండిపోయి అది చూడలేదు కానీ రామారావుతో అయిపోయిన తర్వాత నాగేశ్వర కృష్ణ గారు అలాగే సోమరావు గారు బాలకృష్ణ బాలకృష్ణ గారు కృష్ణ 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 కృష్ణరాజు గారు అలా నాయశ్వరావు గారు వెంకటేష్ గారు ఇలా కాంబినేషన్స్ చాలా మంచి మంచి కాంబినేషన్స్ ఇప్పుడు ఈ సినిమా వచ్చేటప్పటికీ కల్కి నా జయం ఒకటి ఉండేదమ్మా అందరితోనే తీశాను కృష్ణరాజు గారు అబ్బాయితో ప్రభాస్తు సినిమా తీయాలి అని ఇదే చెప్పాను నాగే నువ్వు ఆలోచించే స్క్రిప్ట్లో ఎక్కడన్నా ఒకటి ప్రభాస్ పరుస్తుందేమో చూడు అని అదే అనుకుంటున్నాను మామయ్య నేను ఒక నాలుగేళ్ళ నుంచి నా స్క్రిప్ట్ ఒకటి మైండ్లో ఉండిపోయింది మహానటి తర్వాత ఇప్పుడు దాన్ని తీసి పదులు పెడతాను అని చెప్పాను కథలడి అయింది మామయ్య ఒకసారి వింటారా అని వినిపించాను ఆ మోగం దీని గురించి ఎదురే ఉంది వెళ్ళి ఆయనతో చెప్పి చెప్పుడు అని చెప్పా అట్లాగే వెళ్ళాడు చెప్పాడు ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు నెక్స్ట్ వీక్ బాంబే వెళ్ళటం ఆయనకి అమితాబ్ గారికి చెప్పటం ఆయన వినటం ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవటం ఎట్లా చేస్తారు ఏంటి ఆయన అడగటం ఇవన్నీ ఒక టూ త్రీ వీక్స్ ఆయన వెంటనే ఓకే అన్నారు ఆ తర్వాత ఎప్పటికో కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కమల్ హాసన్ గారి గురించి ప్రపోజల్ రాలేదు అప్పుడు ఆఖరిలో వచ్చినప్పుడు ప్రపోజల్ ఆయన కూడా వెంటనే దాదాపు టూ మంత్స్ టైం తీసుకున్నారు ఆయన కమల్ హాసన్ గారు తీసుకుని ఆయన వెంటనే ఓకే చేశారు అంటే ఆయన తి నేటివ్ క్యారెక్టర్ ఉంది కదా నా దాంట్లో ఎట్లా వస్తుంది ఏంటి అని ఆలోచించి ఆయన కూడా వెంటనే ఓకే చేశారు వాళ్ళ పొద్దున్న సినిమా చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఇన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఇన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ప్రభాస్ ఒక్కడి మీద ఆయన తడుచుకున్నారు కాబట్టి ఆయనతో పాటు యావత్ క్యాస్టింగ్ అందరూ ఏకమై చేశారు ఈ సినిమా హ్యాండ్ సాఫ్ట్గా అది అంటాం కదా యూనివర్స్ మనం మీద ఒక బృహత్ కార్యాన్ని తలపెడితే మనకి తెలియకుండానే మనం కేవలం నిమిత్తం మాత్రం అయిపోతాం అది దాని అంతటి అది చక్రం నడిపించేసుకుంటుంది అని కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి ఇండియా ప్రైడ్ విజువల్ ట్రీట్ నా భూతో నా భవిష్యత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇది మన తెలుగు గడ్డ నుంచి పుట్టిందా అని తెలుగువారే ఆశ్చర్యపోయే స్థాయిలో సినిమా ఇది వైజయంతి ఫిఫ్టీ ఇయర్ థియర్ అనేది యాదృచ్ఛికమో లేదా ఇది ప్లాన్ తెలియదు కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మైల్స్టోన్ ఫర్ ఇండియన్ సినిమా అకార్డింగ్ సూచన సినిమా పార్టీలర్ క్యారెక్టర్ అదోటుంది ఆవిడకి వెళ్ళి చెప్పారు ఆవిడ వెంటనే ఓకే చేశారు కథ వెంటనే ఈ భలే కథ అండి మీరు బాగా ఆలోచించారు నేను చేస్తాను చేయాలి సినిమా ఇట్ ఇస్ ట్రూలీ మా అందరి ఇన్ఫ్యాక్ట్ భారతీయ సినిమాకి ప్రైడ్ అని చెప్పినట్టుగా దిస్ ఇస్ అన్ అమేజింగ్ ఫీట్ ఫీటే అది ఎండ్ టైటిల్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను ఏంటిది ఒక పరిశ్రమ పరిశ్రమ యావత్తూ పనిచేసిందా ఈ సినిమాకి ఇంతమందిని సార్ ఏ రోజు కొంచెం చిన్న సంకోచం ఒక ఏమంటాం ఒక సందేహం ఇలాంటివి ఏమన్నా వచ్చినాయా సార్ ఇప్పుడు రాలేదమ్మా సినిమా మొదలుపెట్టి పెట్టి త్రీ ఇయర్స్ ఫినిష్ అయింది ఈ త్రీ ఇయర్స్లోనూ ఎక్కడా సందేహం కానీ డౌట్ కానీ అసలు ఎక్కడా ఎప్పుడు కలగలేదు తను వస్తున్నాడు కెమెరా సర్దుకుంటున్నాడు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడంటే స్టార్ట్ అయినట్టే అట్లా ఫస్ట్ సిక్స్ మంత్స్ షూటింగ్ మొత్తం రామోజీ ఫిలిం సిటీలో చేసి ఆ తర్వాత ఈ ఈ ఫ్లోర్ వచ్చి ఈ ఇక్కడ సెట్ చేసి సెట్ చేసి ఇక్కడ ఈ ఫ్లోర్ చూసి నెక్స్ట్ ఇక్కడే షూట్ అయిపోదాం అని చెప్పి ఇంట రెండున్నర సంవత్సరాలు ఇక్కడ తీసే సినిమా మొత్తం ఈ స్టూడియోలో అయిపోయిందమ్మా బట్ వాట్ విజ్ అంటే మీరు ఈరోజు చెప్తున్నారు అది మీ ఏమంటారు దాన్ని మీ హంబుల్ నేచర్ మీ హ్యూమిలిటీ అనాలి నేను ఇది ఒక పెద్దది నేను చేస్తున్నాను నేను అనేటువంటి ఒక దాన్ని తీసి ఇది మేము చేసాము అని మీరు క్రెడిట్ పక్క వాళ్ళకి ఇస్తున్నారు టీమ్కి ఇస్తున్నారు చూసారా ఇదంతా టీం నాది ఏమీ లేదమ్మా నేను మొదటి 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 రోజున అమితాబ్ బచ్చన్ గారిని ప్రభాస్ గారితో పాటు అందరినీ కలిశాను ప్రభాస్ని నమ్ముకుని ఉన్నాం ఈ సినిమా మొత్తం ఆయనే నడిపిస్తాడు అనుకుని ఆయన మీదే అప్పు చెప్పాం అలాగే రిజల్ట్స్ కూడా ఇవాళ తనకు అనుగుణంగా వచ్చింది అమేజింగ్ సార్ కంగ్రాచులేషన్స్ అండ్ టుడే యు ఆర్ థౌజండ్ క్రోర్ క్లబ్ సినిమాలో ఉన్నారు ది కైండ్ ఆఫ్ బడ్జెట్ ది కైండ్ ఆఫ్ ఎక్స్పాన్స్ అంటే దానికి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో ఈ సినిమా రుజువు చేస్తుంది ఎంత పెట్టాలో ఎంత తీసుకెళ్ళాలో అనేటువంటి స్కేల్స్ ని అంటే మీరు నిర్మాణ రంగంలో ఉన్నారు నిర్మాణం వ్యాపారమే అనుకుని వచ్చారు సినిమా మీ ప్యాషన్ మాత్రమే కాదు దీనిలో నేను కొన్ని మెళకువలు నేర్చుకుని ఇది వ్యాపార సూత్రంగానే పెట్టాలి అని వచ్చారు ఇలాంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ చేపడుతున్నప్పుడు ఈ లెక్కలు ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మీ అమ్మాయిలు మీ అల్లుడు అందరూ కలిసి లెక్కలేస్తుంటే మీరు ఏమైనా లెక్కల్లో చేయసారా ఏమన్నా ఎప్పుడు లెక్కేయలేదమ్మా మా స్వప్న కూడా అసలు ఎప్పుడు లెక్కేసి తీద్దాము ఇది ఎట్లా అవుతుంది అనేది తను ఎక్కువ ఆలోచించలేదు అసలు స్వీటీకి అసలు ఆలోచన ఉండదు అనుకో అసలు లెక్కకి అందుకోలేని సినిమా అబ్సల్యూట్లీ లెక్కకి అందుకోలేని సినిమా ఎంత బాగా చెప్పారో అసలు లెక్కకి అందుకోలేని సినిమా